హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ప్రపంచం. మీరు నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే గనక ఇక్కడ కనిపిస్తున్న రెడ్ బటన్ మీద క్లిక్ చేసి త్వరగా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కన కనిపిస్తున్న గంటని మీరు క్లిక్ చేస్తే గనక నేను అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్ ఇమీడియట్గా మీ మొబైల్లోకి నోటిఫికేషన్స్ రూపాన వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో గూగుల్ మ్యాప్స్లో చాలామందికి తెలియని ఫంక్షన్స్, సీక్రెట్ ట్రిక్స్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, నేను నా మొబైల్లో గూగుల్ మ్యాప్స్ అప్లికేషన్ని ఓపెన్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ సర్కిల్ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ డివైస్ ఇన్ఫర్మేషన్ని అడుగుతుంది జీపీఎస్ ఆన్ చేయమని. సో ఓకే అని కొట్టండి. మీరు ఉన్న లొకేషన్ ఎగ్జాక్ట్ బ్లూ కలర్లో చూపిస్తుంది. సో ఇది నా ఎగ్జాక్ట్ లొకేషన్. ఇప్పుడు నేను ఏదైనా పాయింట్ని హోల్డ్ చేశాను అనుకోండి, అక్కడ నేను ఒక పిన్ డ్రాప్ చేయగలుగుతాను అన్నమాట. సో నాకు కావాల్సిన పాయింట్ మీద డ్రాప్ చేసి కింద మోర్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మెజర్ డిస్టెన్స్ అని ఫంక్షన్ కనిపిస్తుంది కదా. ఈ ఫంక్షన్ని యూజ్ చేసి మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎంత డిస్టెన్స్ ఉందో మనం మెజర్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, అలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక బుల్లెట్ పాయింట్ కనిపిస్తుంది. సో నేను ఇది ఏ పాయింట్కి అయితే తీసుకెళ్తానో ఆ పాయింట్ నుంచి నా ఒరిజినల్ పాయింట్ లొకేషన్కి డిస్టెన్స్ని మెజర్ చేసి చూపిస్తుంది. ఇక్కడ చూడండి, 5.2 miles అని చూపించింది. అలాగే నేను ఈ పాయింట్ని ఇంకా కొంచెం దూరంగా వేరే ప్లేస్కి తీసుకెళ్ళినట్టే చూడండి, ఆ మెజరింగ్ డిస్టెన్స్ కింద మనకి మారుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం డిస్టెన్సెస్ని మెజర్ చేయొచ్చు అన్నమాట. నేను పాయింట్స్ని మారుస్తున్నాను చూడండి. ఇక్కడ ముంబై వరకు చూస్తుంటే 17 miles అని చూపించింది. అలాగే ఇక్కడ చూడండి, బ్లూ కలర్లో యాడ్ పాయింట్ అని కనిపించింది. అంటే నేను ఒకవేళ ముంబై వరకు వెళ్ళి అక్కడి నుంచి ఇంకో పాయింట్ యాడ్ చేయాలనుకుంటే కనుక, ఇప్పుడు చూడండి ఆ పాయింట్ ఫిక్స్ అయిపోయి అక్కడి నుంచి నాకు ఇంకో డిస్టెన్స్ కనిపిస్తుంది. సో ముంబై నుంచి నేను ఇంకో డ్రాగ్ చేయాలనుకుంటే ఇంకో పాయింట్ వరకు నన్ను మెజర్ చేయొచ్చు పాయింట్. సో ఈ ఫంక్షన్ని మనం యూజ్ చేసుకొని యాడ్ పాయింట్స్ కింద నేను ఒక రూట్ని మొత్తం ఫిక్స్ చేసుకొని మొత్తం డిస్టెన్స్ ఎంత వస్తుందో నేను మెజర్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక నేను 3 points ఇస్తున్నాను. ఈ 3 points నాకు టోటల్ డిస్టెన్స్ వచ్చి 41 miles అని వచ్చింది. సో ఈ విధంగా మనం గూగుల్ మ్యాప్స్లో డిస్టెన్స్ని మెజర్ చేయడం చాలా ఈజీ అనమాట. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఫంక్షన్లకు వెళ్దాం. అదేంటంటే చూడండి, ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్లో నేను ఏదైనా కొత్త ప్లేస్ని యాడ్ చేయాలనుకోండి, అది ఎలా? నేను ఒక పాయింట్ని సెలెక్ట్ చేసి పిన్ డ్రాప్ చేస్తాను. చూడండి, ఇక్కడ మోర్ డీటెయిల్స్లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేయగానే యాడ్ ఏ మిస్సింగ్ ప్లేస్ అని చూపించింది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ప్లేస్ నేమ్ అని అడుగుతుంది. నేను ఆ ప్లేస్ పేరు ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత కిందకు మీరు అలా స్క్రోల్ చేసిన తర్వాత అయితే కేటగిరీ అని చూపిస్తుంది. ఇక్కడ కేటగిరీ ఏంటంటే రెస్టారెంట్, స్కూల్, కెఫే, సూపర్ మార్కెటా, లేకపోతే షాపింగ్ మాలా, హాస్పిటలా, బ్యాంకా, ఇట్లా బోల్డ్ అని కేటగిరీస్ చూపిస్తుంది అనమాట. సో ఈ ప్లేస్ ఏ కేటగిరీలో అయితే వస్తుందో అది నేను సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేను సూపర్ మార్కెట్ అని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇంకా కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఫోన్ నెంబరు, వెబ్సైటు, అలా ఫొటోసు, ఇలా బోల్డ్ అండ్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇవన్నీ మీరు ఇచ్చినట్టయితే గూగుల్ మ్యాప్స్ దాన్ని వ్యాలిడేట్ చేసి అప్రూవ్ చేస్తుందంట. సో అప్రూవ్ అయిన తర్వాత అది ఆ లొకేషన్ గూగుల్ మ్యాప్స్లో అఫీషియల్గా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు గూగుల్ మ్యాప్స్కి మీరు ఇన్ఫర్మేషన్స్ని యాడ్ చేస్తూ ఉండొచ్చు. సో చూశారు కదా. అలాగే థర్డ్ ఫంక్షన్లోకి వెళ్దాం. ఇప్పుడు నేను హైదరాబాద్కు వెళ్ళాలనుకోండి, ఇక్కడ పైన సెర్చ్లో హైదరాబాద్ అని సెలెక్ట్ చేసి ఎంటర్ కొడతాను. ఎంటర్ కొట్టిన తర్వాత కింద డైరెక్షన్స్ మీద కొట్టగానే నా ఎగ్జాక్ట్ లొకేషన్ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న రూట్ని నాకు చూపిస్తుంది. సో ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ముంబైలో ఉన్నాను. హైదరాబాద్కి వెళ్ళాలంటే కొల్లాస్ 30 minutes పడుతుందని చూపించింది, 700 kilometers. సో ఈ రూట్ కాకుండా మధ్యలో నేను ఒకవేళ ఇంకో స్టాప్కి ఆగి వెళ్ళాలనుకోండి, ఇక నేను పైన 3 dots కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. యాడ్ స్టాప్ అనేది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి చూడండి, నేను నా స్టాప్స్ని యాడ్ చేయొచ్చు అనమాట. మధ్యలో ఎక్కడెక్కడ ఆగాలనుకుంటున్నానో అవి ముందే మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ లవాసా అనే ప్లేస్ మీద నేను వెళ్ళాలనుకుంటున్నాను నా మార్గ మధ్యంలో. అప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు చూడండి పైన యువర్ లొకేషన్, ఏ పాయింట్ వచ్చి నా డెస్టినేషను, బి పాయింట్ వచ్చి యాడ్ స్టాప్ అనేది, బి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. యువర్ లొకేషన్ చూస్ ఆన్ మ్యాప్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మీరు ఏ పాయింట్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారో స్టాప్ని, అక్కడ ఆ మ్యాప్
ఆ పాయింట్ లొకేట్ చేసి పైన క్లిక్ ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే చేసిన వెంటనే చూడండి ఒకసారి మీ రూట్ మ్యాప్ ఇప్పుడు ఎలా డిఫైన్ అవుతుందో. ముంబై నుంచి హైదరాబాద్ ఒకటి చూపించి ఇక్కడ మీకు వేరే సైడ్ రూట్ ఒకటి చూపిస్తుంది. చూశారు కదా, ఇది మీ స్టాప్ మీ ఇన్ఫర్మేషన్ లిస్ట్లో మీ రూట్ ఆప్షన్స్లో మీకు ఇది ఫిక్స్ అయిపోయి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ రూట్స్లో స్టాప్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవ్వండి ఈరోజు మనం డిస్కస్ చేయదలుచుకున్న 3 ఇంపార్టెంట్ ఫంక్షన్స్. సో ఇవి యూస్ చేసి మీరు గూగుల్ మ్యాప్స్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు కనుక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కై తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి టెక్ ప్రపంచానికి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.